నరేష్ పవిత్ర లోకేష్ గత కొన్నేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న విషయం తెలిసిందే అయితే వీరిద్దరి లివింగ్ రిలేషన్షిప్పై మీడియా రకరకాల వార్తలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నరేష్ తన జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలకు తనదైన శైలిలో తెర రూపం ఇచ్చిన మూవీ మళ్లీ పెళ్లి ఇప్పటికే టీజర్ ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి అంతేకాదు ఈ సినిమాపై అంతే స్థాయిలో వివాదాలు కూడా రాసుకున్నాయి వీటన్నిటి నడుమ ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉందా లేదా ఇప్పుడు చూద్దాం నరేంద్ర అంటే నరేష్ పోషించిన పాత్ర ఓ సినీ నటుడు పాత్ర అతను చేస్తున్న ఓ షూటింగ్లో పార్వతి అంటే పవిత్ర లోకేషన్ చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు అప్పటికే నరేంద్రకు మూడు పెళ్ళిళ్ళు జరిగిన వివాహితుడు మూడో భార్య సౌమ్య సేతుపతి నరేంద్రను డబ్బు కోసం వేధిస్తూ ఉంటుంది మరోవైపు పార్వతి ఆమె భర్త వేధిస్తూ ఉంటాడు మరోవైపు పార్వతిని ఆమె భర్త వేధిస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలో ప్రేమలో పడ్డ ఈ జంట కథ సుఖాంతం అయ్యిందా లేదా అనేదే మళ్ళీ పెళ్ళి మళ్ళీ పెళ్ళి సినిమా హీరో నరేష్ జీవితంలో పన్నెండేళ్ల జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా దీన్ని బయోపిక్గా పరిగణించలేము నరేష్ లైఫ్లో మూడో పెళ్లి దగ్గర నుంచి పవిత్ర లోకేష్తో ప్రేమ వ్యవహారం వరకు అంతా హీరో నరేష్ యాంగిల్లో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎంఎస్ రాజు నరేష్ యాంగిల్ నుంచి చూస్తే ఫస్ట్ సెకండ్ వైఫ్తో విడాకుల తర్వాత మూడో భార్య రమ్య రఘుపతిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న విషయాన్ని ఈ సినిమాలో చూపించారు అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది ఆ దేవుడికే తెలియాలి మొత్తంగా మూడు పెళ్లిల తర్వాత పవిత్ర లోకేష్తో కలిసి జరిపిన ప్రేమాయణాన్ని తెరపై ఆవిష్కరించారు పవిత్ర లోకేష్ తన భర్తకు సుచేంద్ర ప్రసాద్ తన ఎలా తనని వేధించాడు కుటుంబ జీవితంలో మనస్పర్ధల కారణంగా నరేష్కు దగ్గరైన విషయాన్ని చాలా గా చెప్పే ప్రయత్నం చేశారు మరోవైపు నరేష్ పవిత్ర లోకేష్ల ప్రేమ వ్యవహారాన్ని బట్టబయలు చేయడానికి నరేష్ మూడో భార్య ఎలాంటి ప్రయత్నాలు చేసింది అందుకు సహకరించిన టవర్ టీవీ అంటూ ఓ మీడియాను ఈ సినిమాలో చూపించారు అది ఎవరు పబ్లిక్కి చెప్పాల్సిన పని లేదు అంటున్నారు నెటిజన్స్ మొత్తంగా నరేష్ తన జీవితంలో జరిగిన సంఘటనలే దర్శకుడు ఎంఎస్ రాజు ఈ సినిమాను నరేష్ యాంగిల్లో చెప్పే ప్రయత్నం చేశారు ఇలా చెప్పే ప్రయత్నంలో మూడో భార్యను విలన్ చేశారు ఈ సినిమాలో నరేష్ తల్లి విజయ నిర్మలతో పాటు సూపర్ స్టార్ కృష్ణ పాత్రలను కూడా చూపించారు ఇందులో జయసుధ తల్లి పాత్రలో తనదైన నటనను కనపరిచింది ఇందులో జయసుధ తల్లి పాత్రలో తనదైన నటనను కనపరిచింది చరత్బాబు అప్పటికే ఐసీయులో జాయిన్ కావడంతో ఆయన పాత్రకు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు మధ్యలో మహేష్ బాబును హరీష్ బాబు అంటూ కథలో చెప్పించడం యంగ్ పవిత్ర పాత్రలో అనన్య నాగళ్లతో చేయించారు అందులో మితిమీరిన శృంగారాన్ని చూపెట్టాడు దర్శకుడు దాన్ని ట్రైలర్లో చూపెట్టి ఆ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేశారు చివరకు నరేష్ పవిత్రుల ప్రేమ వ్యవహారానికి కృష్ణ ఓకే చెప్పించినట్టు ఈ సినిమాలో చూపించారు ఆయన నిజంగానే ఓకే చెప్పారా లేదా అనేది ఆ బ్రహ్మదేవుడికి తెలియాలి మొత్తంగా నరేష్ యాంగిల్లో సాగే ఈ సినిమాలో ఏ మేరకు నిజాలు చే చూపించారనేది వారికి తెలియాలి ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి నరేష్ ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను భారీగానే తెరకెక్కించారు సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ కాస్త బెటర్గా ఉంటే బాగుండేది సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఇక నటీనటుల విషయానికి వస్తే నరేష్ పవిత్ర లోకేష్లు తమ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో వాళ్లే నటించడం బహుశా సినీ చరిత్రలో ఎవరూ చేస్తుండకపోవచ్చు అలా తమ పాత్రలకు సంబంధించిన సినిమాల్లో వాళ్లే నటించడం విశేషం ఇక నరేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన పరిధి మేరకు తన పాత్రలో తాను ఇన్వాల్వ్ అయిన తీరు బాగుంది అరవై రెండు ఏళ్లు దాటిన ఆ ఛాయలేవి నరేష్లో లేవు అసలు సిసలు నవమన్మదుల్లాగా కనిపించాడు ఇప్పుడున్న సీనియర్ టాప్ హీరోలకు తానేమీ తక్కువ కాదని ఈ సినిమాలో చూపించాడు కొన్ని సీన్స్లో తాను తన మూడో భార్యను ఎలా తన్నాడన్న విషయాన్ని దాచుకోకుండా చూపెట్టడం విశేషమే అని చెప్పాలి పవిత్ర లోకేష్ తన పాత్రను ఎంతో హుందాగా పోషించి మెప్పించింది ఈమె యంగ్ క్యారెక్టర్ను అనన్య నాగాళ్లతో చేయించారు ఈమె ఈ సినిమాలో తన అంగాంగ ప్రదర్శనకే పరిమితమైందనే చెప్పాలి ఇక నరేష్ మూడో భార్య పాత్రలో నటించిన వనిత విజయ్ కుమార్ తన పాత్రకు వందకు రెండు వందల శాతం న్యాయం చేసింది పైగా నరేష్ మూడు పెళ్లిళ్ళు వనిత కూడా మూడు పెళ్ళిళ్ళు నిజ జీవితంలో చేసుకోవడం ఆయా పాత్రలకు వీరు పెర్ఫెక్ట్గా సూట్ అయ్యారు మరోవైపు జయసుధ నరేష్ తల్లి పాత్రలో మరోవైపు జయసుధ నరేష్ తల్లి పాత్రలో తనదైన నటన కనపరిచారు అటు శరత్బాబు సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో కాసేపు అలా కనిపించి వెళ్ళిపోయారు మిగతా పాత్రలో నటించిన నటీనటులు పర్వాలేదనిపించారు